రిపబ్లిక్ డే రోజు రాజకీయ రగడా, గవర్నర్ సహా లీడర్లు ఉట్టిస్తున్నారు దడా, ముసలోళ్లను నమ్మద్దంటున్న పవనాలు, మరి చంద్రం తాతతోని ఏందయ్యి నీ దోస్తానాలు, సెంటిమెంట్ తో కొట్టిన బాలయ్య, అక్కినేని ఫ్యాన్ స్కూల్ అయినట్టే నానయ్య, బుడమి సాక్షిలో గరం గరం సైతం సంచి 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 జూటు సంచి ఎవ్వరు వాడని సంచి. 1947 ఆగస్టు 15నే దేశానికి స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం అమల్లోకొచ్చింది మాత్రం 1950 జనవరి 26. భారతదేశం గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గుండి రాజ్యాంగ బరువు బాధ్యతలు తీసుకున్నాడు. ఇదంతా మనందరికీ తెలిసిందే. అయినా మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నా. సరే, దేశంలో మరి రిపబ్లిక్ డే వేడుకలు ఎట్లా నడిచినాయి, ఏమేమి ప్రోగ్రాంలు జరిగినాయో చూసేద్దాం పాండ్రి. ఇటు మన ఆంధ్రప్రదేశ్ లో రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండుగగా జరిగినాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరిస్తే సీఎం జగనన్న, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిండ్రు. ఇక తర్వాత మన గవర్నర్ సార్ మాట్లాడుకుంటా ఏపీ ప్రభుత్వ పథకాలను శబ్బాష్ అన్నాడు. విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ అండ్ వాలంటీర్ సిస్టమ్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు రియలైజ్ గ్రామ స్వరాజ్. నవరత్నాలు, అమ్మఒడి పథకము, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టి పిల్లలకు రామసక్కదనాల చదువును అందిస్తున్నాడని సర్కార్ చేసే పనులను మెచ్చుకొని మెడలేసుకున్నాడు. ఇక టెంకర్ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగితే సీఎం జగనన్న దంపతులు హాజరైనరు. ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఎగిరేసి గాంధీ తాత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సారు ఫోటోలకు పూలమాలలేసి పుష్పాంజలి ఘటించిండు. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ధూమ్ధామ్గా నడిచిన చర్చ మొత్తం గవర్నర్ మేడం సర్కార్ సుట్టే తిరిగింది. పొదుపొదుగానే రాజ్భవన్ల జెండా ఎగరేసిన మేడము సర్కార్ కు సుర్కులు పెట్టేటట్టు మాటలు అనేసరికి ఇటు దిక్కు కారు పార్టీ లీడర్లు కన్నెర చేసిర్రు. ఇంతకు మేడం ఏమంటే లీడర్లు ఎందుకు పంచాయతీకి దిగినరో వాళ్ళ మాటలనే విందాం. అండ్ ది మార్జినలైజ్డ్ పీపుల్ షుడ్ హావ్ ఫార్మ్స్ అండ్ హౌసెస్, ఫ్యూ షుడ్ నాట్ హావ్ ఫార్మ్ హౌసెస్, దట్ ఇస్ నాట్ ది డెవలప్మెంట్. ఎవ్రీవన్ షుడ్ హావ్ ఈక్వల్ షేర్ ఇన్ ది డెవలప్మెంట్. మై చైల్డ్ షుడ్ స్టడీ in the university which has the world class infrastructure. It is the development. వ్యవసాయదారులకు తప్పనిసరిగా బావుల దగ్గర గుడిషో రెండు రూములు ఏవో ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలను విమర్శించడము, నూతన భవనాలను విమర్శించడము బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అది మర్యాదగా ఉండదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. పని చేసి చూపెట్టాలి. నేను 10 చేస్తున్న 11 చేసి చూపెట్టాలి. నేను 100 చేస్తున్న 100 10 చేసి చూపెట్టాలి. గానీ ఏం చేయకుండానే మైకులు పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రాజ్యాంగానికి బద్ధమైనటువంటి వ్యక్తులు మనం. అసలు ఈ రోజు ఏం రోజు? ఈ రోజు రిపబ్లిక్ డే అంటే మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరున్నటువంటి పదవిలో మీరు ఏం మాట్లాడాలి? ఆ విషయాలను వదిలిపెట్టేసి ఇక మీరు మాట్లాడుతుండ్రంటే మరి ఇప్పటికే రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ భలే పంచాది మోపైంది పోండ్రి. రిపబ్లిక్ డే వేడుకలు అంటే రాజ్యాంగం గురించి, దేశం కోసం అమరులైన వారిని తలుసుకొని స్పీచ్లు ఇస్తారు, చిన్న పిల్లలకు చక్కటి మెసేజ్ చెప్తారు. గాని ఇటు దిక్కు గవర్నర్ ఒకటంటే బీఆర్ఎస్ ఓలు రెండు అంటున్నారు. వీళ్ళు రెండన్నారని గవర్నర్ మేడం ఇంకా పట్టింపులకు పోతున్నది. ఆఖరికి పంచాది చిలికి చిలికి గాలివాన అయినట్టే అవుతున్నది. రాష్ట్రంలో పంచాది అంటే ప్రగతి భవన్, రాజ్ భవన్ అన్నట్టే అవుతున్నది అని అనుకుంటున్నారు ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలు చూసిన జనాలు. మామూలుగా ప్రతి మనిషికి రెండు నాలుకలు ఉంటాయి. ఒకటేమో ఉన్న నాలుక, రెండోదేమో కొండ నాలుక. కానీ అదే పవన్ కళ్యాణ్ కు నాలుగు నాలుకలు ఉన్నట్టున్నాయి. మరి అలా ఏ నాలుకతో మాట్లాడతాడో ఇందాం. ఈ నాయకులు మాట్లాడే, ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి. ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి. చెప్పేది మంచిగానే ఉన్నది గాని చేసేదేందే పవనాలు? ముసలోళ్ళ మాటలు వినకుండ్రి అని అంటారు. మళ్ళా ముసలి చంద్రాల తాతని కలిసి సీఎం ను చేయాలని మీరే చూస్తారు. ఇదెక్కడ చిత్రం? కుంపదీశి ఉప్పన సినిమాలో బేబమ్మ కదా, వీడు ముసలోడు అవ్వద్దే అన్నట్టు మీరు కూడా ఈ చంద్రాలు ముసలోడు అవ్వద్దు అని ఇట్లా అంటారా? ఎట్లా వీడు ముసలోడు అవ్వకూడదే? మీకు ఏం తెలుసు, వెళ్ళారా మీరు? మీకంటే ప్యాకేజ్ అవసరం కాబట్టి గతంలో ఎన్ని తిట్లు తిట్టినా అవన్నీ దులుపుకొని పోతున్నారు. అంత అవసరం ఎవరికి లేదు కదా పవనాలు. నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు.
నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు. విశాఖకు మీరు వచ్చినప్పుడే అర్థమైంది మీరు ఎంత తీవ్రవాదాన్ని. ఈ కులాల గీతల మధ్యలోనే మాట్లాడాలి. మంచిగా ఉన్నది. ఓ దిక్కేమో కుల భావన లేదనుకుంటేనే ఇంకో దిక్కు కులాల గురించి మాట్లాడుండ్రి. చూస్తలేమనుకున్నావు పవనాలు. ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు, రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? అబ్బా దొరికిపోయినప్పు. రాయలసీమ నుంచి ఎక్కువ ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరయ్యా? చంద్రాలే కదా. మరి ఆయనకి ఇదే ప్రశ్న లేకుండా ఆయన ఘోష పట్టుకొని ఎదురుగుతున్నారు ఎందుకో? మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్ట రాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి. బొత్తుల వైపు వెళ్తుందా లేదా అనేది ఇంకా నేను దృష్టి సారించలేదు. కన్వీనియంట్ గురించి ఇక నువ్వే మాట్లాడాలి. పాపం నీ మీద పిచ్చితోని నీ ఫ్యాన్స్ నీ ఎంట తిరుగుతుంటే నీ కన్వీనియంట్ కోసం వాళ్ళని వాడుకొని పొత్తుల మీద క్లారిటీ ఇవ్వకుండా అయోమయంకు గురి చేస్తావా? ఇదేనా పద్ధతి? వ్యూహం నాకు వదిలేసేయండి, వ్యూహం నాకు వదిలేసేయండి. ఎందుకు? నీ షొక్కా ఇప్పి చంద్రాలు కుర్చీ దుడిసి ఆ కుర్చీ మీద ముసలి తాతను కూర్చుండబెట్టి పేద ప్రజలకు పెన్షన్లు దూరం చేస్తావా? పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు దూరం చేస్తావా? నడా, అందుకే మీ మీద అందరు గరం గరం అవుతున్నారు. ఇన్ని సీట్లలో పోటీ చేస్తారు అని ఎందుకు చెప్పలేకున్నారు? గణతంత్ర దినోత్సవం రోజు కూడా పవన్ కు ఈ కుళ్ళిపోయిన రాజకీయ మాటలు ఎందుకో ఏమో పో. ఆయన మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బ్రేకింగ్ న్యూస్, బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్. 4,000 కిలోమీటర్ల పాదయాత్రను యువగలం పేరుతో చేసేందుకు రెడీ అయిన లోకేష్ ఆ యువగలం అనే పేరును మార్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే లోకేష్ స్వయంగా మాట్లాడుతూ యువగలానికి బదులు ఓ కొత్త పేరును చెప్పారు. దీంతో ఆ పేరు ఏంటా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వార్తను చూడండి. 400 రోజులు 4,000 కిలోమీటర్లు యువగల మన పేరుతో పాదయాత్రకు వెళ్తున్నా. అయిపోయే పాదయాత్రకు ఫస్టుల్నే పప్పుల కాలేసే మన లోకేశము యుద్ధానికి పోతున్న వీర సైనికుని లెక్క అమ్మా నాన్న ఆశీర్వాదాలు తీసుకొని భార్యతోని వీర తిలకం దిద్దించుకొని కొడుకును ముద్దాడి బయలెళ్తున్నా విజయంతో తిరిగొస్తా అన్నంత బిల్డప్గా బయలెళ్ళి ఫస్ట్ ఫస్టులనే యువగలాన్ని కాస్త జీవగలం చేసిండు. ఇక ఈ మాటలు ఇన్నోళ్ళు కొందరు నవ్వుకుంటుంటే ఇక కొందరు సారు వారిని నమ్మినోళ్ళు ఏందయ్యా ఇది, నువ్వేదో పొడుస్తావు అనుకుంటే మొదట్లోనే ఇజ్జత్ తీసినవుగా, ఇక నిన్ను నీ మాటలను చూస్తుంటే యాత్ర చేసేటట్టే కానొస్తున్నది, చేసినా ఇట్లాంటి జీవగలాలు ఇంకేం వినిపిస్తావో మా జీవాలు తీస్తావో అని కుంగిపోతుండొచ్చు. అయినా పలిగిపోయిన ట్యూబ్కు గాలి కొడుతూ ఆగుతుందా? పని అయిపోయిన పార్టీ పాదయాత్రలతో లేస్తుందా? ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ పనులు కాకుంటే కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా దొల్లు రోడ్డు రోడ్లు దొల్లినట్టు దొల్లినా అధికారంలో కాదు కదా. ఫస్ట్ తొందరగా వెళ్ళి నీ నియోజకవర్గం మీద తిరిగి దాన్ని గెలు ఫస్ట్ ఆ పని చేయి. కోపం తగ్గినట్టేనా? బాలయ్య వర్సెస్ అక్కినేని ఫ్యాన్స్ పంచాది ఒడిచినట్టేనా? అక్కినేని తొక్కినేని అన్న మాటల మీద బాలయ్య ఇచ్చిన వివరణకు అక్కినేని ఫ్యాన్స్ కూల్ అవుతారా, లేకుంటే సారే చెప్పాల్సిందే అని అట్లనే పట్టుబడతారా? నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా బాబాయ్ రాజశేఖరరావు బాబాయే, నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లలకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు అండి, ఆయన పలకరించేవాడు, ఆయన ఆప్యాయంగా, ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అక్కినేని తొక్కినేని అన్న బాలయ్య యాక్షన్ కు అక్కినేని ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ గట్టి ఉండేటాలకు ఫైనల్ యాక్షన్ ఇయ్యక తప్పలేదు బాలయ్య. మరి నాగ చైతన్య అఖిల్ కూడా దీని మీద స్పందించేటాలకు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటా. అందుకే కావచ్చు బాలయ్య సారీ అని అయితే చెప్పకపోయినా ఏఎన్ఆర్ బాబాయ్ మీద ప్రేమ గుండెల్లో ఉంటదని సెంటిమెంట్ తొనిగొట్టిండు. చూస్తుంటేనైతే ఈ పంచాది ఇంతటితో సల్లారనట్టే అనిపిస్తున్నది. కాకపోతే మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఊకోమని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలే, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, ఏఎన్ఆర్ ను బాబాయ్ అని అన్నాడు కదా అని అక్కినేని ఫ్యాన్స్ ఇంతటితో ఇడిచిపెడతారో లేదంటే సారీ చెప్పాల్సిందే అని అట్లనే పట్టుబడతారో చూడాలే. పర్యావరణ సంరక్షణే ధ్యేయంగా, కాలుష్య నివారణే లక్ష్యంగా, పుడమి తల్లిని సంరక్షించుకునే దిశగా ఏటేటా మన సాక్షి చేస్తున్న పుడమి సాక్షిగా కార్యక్రమం గురించి అందరికీ తెలుసు కదా. అంత మంచి కార్యక్రమంలో మేం కూడా భాగం కావాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ఒక మంచి స్కిట్ చేసినాం, చూసేయండి. హే ఫ్రెండ్స్, నేను మీ ప్లాస్టిక్ వచ్చాను,
ఎక్కడున్నారు మీరంతా? భలే ఉంది, మిమ్మల్ని అందరినీ చూసి ఎన్ని రోజులు అవుతుందో. వచ్చింది జూటు బ్యాగు, సంచి 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 జూటు సంచి, ఎవరు వాడని సంచి. అబ్బా, ఎవరు వాడడానికి ఇష్టపడని సంచివి, నీకు కూడా కోపం వస్తుందా అన్నట్టు నా సామ్రాజ్యంలోకి నువ్వెందుకు వచ్చినావు? సంచిని అని చిన్న చూపు చూసినావు అనుకో, చెమడాలు తీస్తా చెప్తున్నా. ప్లాస్టిక్ కవర్ ని మేడం, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. పొగరెక్కి కొట్టుకుంటున్నావు బాగా. కవర్ నా ఒంటి పేరు, పొగరు నా ఇంటి పేరు. కవర్లలో గార్బేజ్ బ్యాగ్ కూడా ఉంటదని చెప్పి గుర్తు పెట్టుకో. చెత్త కవర్ నైనా కనీసం వాడుతున్నారు, కానీ నిన్ను ఎవరు పట్టించుకుంటలేరు కదా. ఏమీ లేని కవరే ఎగిరెగిరి పడుతుందట. అది నీకే వర్తిస్తుంది, ఎందుకంటే నన్ను అందరూ వాడుతున్నారు ఫుల్ గా, కానీ నిన్నే జనం అస్సలు దేక్తలే. ఆఫ్టర్ ఆల్ కాలస్తో కొట్టుకోబోయే కవర్ వి నువ్వు. ఓవర్ యాక్షన్ చేయకు, నీ లిమిట్ లో నువ్వు ఉండు చెప్తున్నా. ఈ కవర్ తో నాకు పనే ఉంది. నేను సంచిని, నేను సంచిని. నా డిమాండ్ ఏందో, నా యూసేజ్ ఏందో తెలుసా నీకు? తొక్కల యూసేజ్, నీతో యూజే ఉన్నది. చినిగిపోయిన కవర్ మొక్క వేసుకొని. హలో సంచి, విను, నాతో యూసేజ్ ఏమున్నదా? పొద్దున్న లేస్తే కూరగాయలు కొనడానికి పోతే కావాల్సింది నేను. పాల ప్యాకెట్ దగ్గర నుంచి ఫ్లైట్ స్పేర్ పార్ట్స్ దాకా ప్రతి దాని ప్యాకింగ్ కి కావాల్సింది నేనే. అసలు ఈ ప్రపంచంలో నేను లేని ఎక్కడ చెప్పు, ప్రతిదీ నాతోనే ముడిపడున్నది. కవర్ అనే నన్ను క్యారీ చేయకుండా ఈ మనుషులు ఏ పని చేయలేరు, అది నా గొప్పతనం. మనుషులన్నిటికీ నిన్నే వాడుతున్నారని చెప్పి ఎక్కువ విర్రవిగకు. అంతకు మించి చేస్తా, ఎందుకంటే సర్కార్లే చెప్తున్నా కూడా నా వాడకం ఆపట్లేరు కాబట్టి. అందుకే కదా చెకింగ్లలో దొరికితే నిన్ను వాడిన షాప్ వాళ్ళకు ఫైన్ లేస్తున్నారు. ఫైన్ లేచినా కూడా ఈ పాలిథిన్ కవర్ల వాడకం అస్సలు తగ్గదమ్మా, ఎందుకంటే ఆ కూరగాయల షాప్ అయినా చెప్పినా కూడా కస్టమర్లు నిన్ను, ఐ మీన్ సంచిని తీసుకోబోరు. ఏమన్నా అంటే ఆ మర్చిపోయినావు, ఈ ఒక్కరోజుకి కవర్ ఇయ్యి అంటారు. ఆయన నన్ను ఇచ్చేస్తాడు వాళ్ళకి, అది నీ మీద పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్. ఇందాక నుంచి చూస్తున్నా నా అంత పుడింగ్ అసలు ఎవరు లేనే లేనట్టు ఎగురుతా ఉన్నా. ఎగరకపోతే నీ లెక్క మూలకు పడేసిన సంచిలాగా అట్లనే ఉండిపోమంటావా? నన్ను మూలకు పడేసుడు కాదు, ఇప్పుడు ఇప్పుడే జనాలు నా వాల్యూ ఏందో తెలుసుకుంటున్నారు. నీకు నీకు వాల్యూ ఉన్నదా? 2023 లో బెస్ట్ జోక్ ఇది. ఊకుంటా ఉంటే బాగా రెచ్చిపోతున్నావు ఏంది? అసలు నీ వల్ల ఎవరికి ఉపయోగం? అందరికి ఉపయోగమే. ఏంది ఉపయోగం? యూజ్ ఎంత్రో కవర్ వి నీకే అంతుంటే ఎన్నో రోజులు మన్నే సంచిని నాకెంతుండాలి? ఏంది నోరు లేస్తుంది? అవును లేస్తది, ఎందుకంటే నీ వల్ల నష్టాలు తప్ప లాభాలే లేవు కాబట్టి ఇట్లానే ఉంటది. ఏం నష్టాలు ఉన్నాయి నాతోటి? మంచిగా అన్నిటికి వాడుతున్నారు కదా నన్ను. ఏం వాడుతున్నాను? నీ బొంద వంద మైక్రాన్ల కంటే తక్కువ థిక్నెస్ ఉన్న కవర్లను వాడొద్దని గవర్నమెంట్ చెప్తున్నా కూడా నీలాంటి అల్క తక్కువ కవర్లను వాడి పాపం ఆగమవుతున్నారు జనాలు. పాపం ఏంది పాపం? వాది వాళ్ళ ఇష్టం, మధ్యలో నీకేంది బాధ? ఏందా అసలు నీ ముఖానికి భూమిలా గలుస్తావా నువ్వు? కలవను. మరి నువ్వు భూమిలా గలవకుండా పడేసిన చెత్తంతా మిగిలిపోయి భూమి ఖరాబ్ అవుతుంటే జనాలకు గోసగాక ఇంకేంది నీ గొప్ప తొక్క? నేనేమన్నా వాడమంటే బతిమిలాడుతున్నానా వాళ్ళని? ఏమి మాట్లాడుతున్నావు? మళ్ళా నిన్ను వాడి పడేస్తే నిర్వీర్యం గాక సగం భూమిల కిరికి సగం పైకి తేలి పాపం పశువులు తెలవక దీని ఆగమవుతున్నాయి. నువ్వు జయంగా ఎంత గోసున్నదో తెలుసుకొని చాలా జాగలలో నిన్ను బ్యాన్ చేస్తున్నారు, చెయ్యాల్సిందే. అసలు నన్ను బ్యాన్ చేయాల్సినంత అవసరం ఏమున్నది? ఏ ఉంటదా? జనాల బతుకులు, భవిష్యత్ తరాల బతుకులు బ్యాన్ కావద్దంటే నిన్ను బ్యాన్ చేయాల్సిందే. పర్యావరణ హితం ప్లాస్టిక్ భూతపు అంతంతోనే సమయం లేదు మిత్రమా, ఆచరణే ఆవశ్యకం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులను వాడుదామని బుడమి సాక్షిగా ప్రమాణం చేశారు. చూసిండ్రా ఇవి ఇవాళ్ళ గరం గరం వార్తలు. నెక్స్ట్.